మనుషుల మధ్య ఇంత మంది సంఘం మధ్య నన్ను ఉంచినందుకు నీకు దేవా స్తోత్రం తండ్రి. నాయన దయగల దేవుడవు, కృపగల దేవుడవు, కృపా వాత్సల్యం గల దేవుడవు అని చెప్పేసి నేను ఎన్నో సార్లు స్తుతించాను. మరి తర్వాత ఇంకా ఈ గాఢాంధకారమైన పరిస్థితుల్లో కొన్ని కొన్నిసార్లు వెళ్ళినప్పుడు కూడా దేవుని యొక్క వాక్యంతో బలపరచడం జరిగింది. ఎగ్జాంపుల్ ఈరోజు నిన్న ఒక వాక్యంలో జెస్సి దగ్గరికి మరి సమూయేలు వెళ్ళినప్పుడు ఎందుకు మమ్మీ అతన్నే అనుకున్నాడు ఫస్ట్ అతను అని చెప్పేసి ఒకసారి జస్ట్ అన్నప్పుడు ఈ రోజు వాక్యంలో ఎందుకు జెస్సి వచ్చాడు, జెస్సి దగ్గరికి సమూయేలు ఎందుకు వచ్చాడు ఏంటి అనే సంగతి క్లియర్ గా చెప్పడం. అలాగా ప్రతిది ఏది మాట్లాడుకున్నా దానికి ఆన్సర్ చర్చ్కి వచ్చేసరికి అది రెడీగా మాకు ఉండడంతో నిజంగా ఎంత ఆశ్చర్యం కలిగింది మరి నాకు జరిగింది. తర్వాత ఆరాధన ఎంత చక్కని ఆరాధన, పాటలు ప్రతి పాట కూడా ఆనందంతో ఉత్సాహంతో సంతోషంతో పాడడానికి దేవుడు కృపనిచ్చాడు. తర్వాత ఇంకా విషయం ఏంటంటే అయితే సువార్తను ఏ విధంగా ఇతరులకు పంచాలి అనేది కూడా మేము నేర్చుకున్నాము. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ యొక్క బస్సులో వెళ్ళినా లేకపోతే ఎవరైనా ఒకవేళ నేను లిఫ్ట్ ఇస్తున్నప్పుడు వాళ్ళని చిన్నగా దేవుణ్ణి గురించి చెప్పడము, ఆ విధంగా వాళ్ళని ఒప్పించడము, మరి దేవుడు ఆ విధంగా నడిపించడం జరిగింది. ఎలాగ చెప్పాలనేది కూడా నేను చర్చ్ నుంచి మరి తెలుసుకున్నానమాట. ఇలా చెప్పచ్చు, ఈ విధంగా కన్విన్స్ చేయొచ్చు అని చెప్పేసి. తర్వాత ప్రార్థనలకు జవాబు ఏ రీతిగా పొందుకోవాలి, ప్రార్థన జీవితం ఒంటరిగా ఉన్నప్పుడు అదే ఈరోజు చెప్పిన వాక్యం కూడా అంత అలాగే ఉంది. చూడండి, ఒంటరిగా దేవుడు ఉన్నప్పుడు ఎక్కువ ప్రార్థన చేయడం అది దేవుడు నాకు నేర్పించాడు. ఎక్కువగా ఎవ్వరు లేనప్పుడు, పిల్లలు ఆఫీస్ నుంచి లేనప్పుడు రానప్పుడు, ఇంకా ఎవ్వరు లేనప్పుడు నాకు దేవుడితో మరి ఎక్కువగా ప్రార్థించాలనే ఒక గొప్ప ఆలోచన మరి ఈ యొక్క చర్చ్ నుంచి నేను నేర్చుకున్నానమాట. ఈ తర్వాత దేవుడి యొక్క భయభక్తులు కలిగి జీవించాలి. ఎందుకు ఈ లోకంలో మరి జీవిస్తున్నప్పుడు మనుషుల కోసం కాదు కానీ దేవుడి కోసం జీవించాలి అని చెప్పేసి, పైన వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద దేని మీద నీ మనసు పెట్టకుడు అనే ఒక వాక్యం ద్వారా నేను కట్టుబడి, నిజమే కదా ఈ లోకంలో మరి ఈ రోజు నీ ప్రాణము నీవు తీసుకున్నట్లయితే నువ్వేం చేయగలవని దేవుడు ప్రశ్నిస్తున్నప్పుడు ఎప్పుడు ప్రశ్నిస్తున్నట్టుగానే అనిపిస్తుంది. కాబట్టి నేను మరి అటువంటి పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎప్పుడు పాస్టర్ చెప్తుంటారు పర్ఫెక్ట్ అంటే పరిశుద్ధత పవిత్రత అది మనకు ఉండాలి. మరణం వరకు నమ్మకం వాయినము నేను నీకు జీవకీయటం ఇస్తానని ప్రకటన గ్రంథం 2:10లో చెప్పినట్టుగా మరి ఆ రీతిగా మరణం వరకు కూడా నేను సాక్షిగా నిలబడాలి అని చెప్పేసి మరి దేవుడి యొక్క వాక్యం ద్వారా నేను మరి ఈ యొక్క మెసేజెస్ ద్వారా నేను తెలుసుకున్నాను. అయితే దేవుడు అయితే ఈ యొక్క సంఘాన్ని నడిపిస్తున్నాడు కాబట్టి సంఘాన్ని ఎంతో చక్కగా మరి నాయకత్వం చక్కనైన నాయకత్వం ఎంతో గొప్పది. కాబట్టి ఈ గొప్ప నాయకత్వంలో నేను మీ ఈ యొక్క సంఘంలో ఒక బిడ్డగా నన్ను నడిపిస్తున్న ఈ యొక్క చర్చ్కి నేను ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా దేవుడు నాకు ఎన్నో మరి ఈ యొక్క చర్చ్కి నడిపించి నాకు ఎన్నో మేలు నా జీవితంలో నా యొక్క కుటుంబ విషయంలో ఎన్నో మేలు చేసినందుకు గాను దేవుడికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. అయితే ఇంకా ఏంటంటే ఇంకా ప్రార్థించే సంఘం నాకుంది, నా కోసం ప్రార్థించే ఎల్డర్స్ ఉన్నారు, పాస్టర్ గారు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. చూడండి ఎంత మంచి గొప్ప అవకాశం నాకు దేవుడికి కల్పించాడు. నిజంగా ఎప్పుడు అనుకునేదాన్ని ఈ వాక్యం నాకు ఎప్పుడు అనిపిస్తుంది, ఆశ గల ప్రాణము దేవుడు తృప్తిపరుస్తాడు. దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్లుగా నా ప్రాణం ఎంతగా ఆశపడిందో నా ప్రాణానికి ఆ యొక్క ఆశను తీర్చిన దేవునికి వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. అయితే ఇక్కడ మళ్ళీ ఒక చిన్నగా ఇంతక పాట పాడారు చూడండి, ఆ పాటలో ఒక భావాన్ని నేను ఇంకో రాగా పాడాలనుకుంటున్నాను. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. యేసయ్యా
चर्च की पास्ट गारिकि ना हृदयपूर्वक वंदनालु थैंक यू Don't worry, we'll not hold you long. We're all, almost come to the end of this meeting. Praise the Lord. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామమునకు స్తోత్రం కర్తని గాక. దేవుని ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మొట్టమొదటిగా నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇన్నాని హౌస్ ఆఫ్ వర్షిప్ పరిచయం ద్వారా దేవుడు నా ఆత్మీయ జీవితంలో చేసినటువంటి మేళ్లను పంచుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు సిస్టర్ గారు చెప్పినట్టుగానే నా సాక్ష్యం సగం సిస్టర్ గారు చెప్పేశారు. ఎందుకంటే సిస్టర్ గారు మరి దేవుని యొక్క వాక్యం కొరకు 2 సంవత్సరాలు ప్రార్థన చేశారు. నేను ఒక మంచి సంఘం కొరకు 1.5 సంవత్సరం ప్రార్థన చేశాను. నేను కన్నీటితో ఇమాన్యుయల్ హౌస్ ఆఫ్ వర్షిప్కి మొదటిసారి నా బాపని నేను తీసుకొస్తున్నప్పుడు తన వెనక ఒక కూర్చొని ఎన్ని సంఘాలకి నేను తిప్పానో రాసుకున్నటువంటి లిస్టు చూపించిన మంచి వాక్యం కొరకు 17 సంఘాలు నువ్వు తిప్పావు, దిస్ ఈజ్ ద 18th చర్చ్ అని షీ వాజ్ రిమైండింగ్ మీ. వాక్యం బాగున్నా బాగలేకపోయినా నేను ఇంకెక్కడే ఉంటాను అనేటటువంటి మాట ఆ రోజు నాకు చెప్పింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఇంకెక్కడికైనా వెళ్తే వెళ్ళు, కానీ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లివ్ ద ఇమాన్యుయల్ హౌస్ ఆఫ్ వర్షిప్. దట్ ఈస్ ద టెస్టిమనీ, దట్ ఈస్ ద విట్నెస్ గివెన్ బై మై ఫ్యామిలీ మెంబర్స్. మా భార్య రావడం కొద్దిగా ఆలస్యమైంది సంఘానికి. శ్యామ్ కిషోర్ గారి దగ్గరికి వెళ్తుండేది. చర్చ్ ఎల్డర్స్ వచ్చి విజిట్ చేశారు మా హౌస్ని. రండి సిస్టర్ ఒక్కసారి వచ్చి చూడండి అని వాళ్ళు అడిగారు, మా మిస్సెస్ అడిగారు. సరే తను అనుకుందంట ఒకసారి వెళ్దాము. శ్యామ్ కిషోర్ గారి దగ్గర 2 గంటలు కూడా మెసేజ్ ఉంటుంది, 2 గంటలు కూడా ఒక సర్వీస్ ఉంటుంది, ఇంగ్లీష్ సర్వీస్ ఉంటుంది. ఇక్కడ సర్వీస్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్దామనుకొని వచ్చిందట. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ శ్యామ్ కిషోర్ గారు మొత్తం ఈ రోజు వరకు చూడలేదు. సో ఇట్ ఇస్ ఐ నాట్ బోస్టింగ్ ఎనీథింగ్, ప్రాక్టికల్ గా మా లైఫ్స్ లో మేము అనుభవించినటువంటి విషయాలు నేను తెలియజేస్తున్నాం. వాస్తవానికి 1973 భక్తిసింగ్ గారు వాక్యం చెప్పిన రోజున నేను నా హృదయాన్ని దేవుని గారికి దేవుని కల్పించాను. 1973 1977 ఇంటర్మీడియట్ అడుగు పెట్టినప్పుడు దేవుడు నాకు బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా వాక్యం యొక్క అన్వేషణతోనే నేను ఉండడం జరిగింది. ఆ వాక్యం అన్వేషణలో 17-18 సంఘాలు తిరిగానన్న సంగతి నాకు తెలియదు. కానీ ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత నాకేమి కావాలి అనేటటువంటిది నేను పొందుకోగలిగాను. దీని వెనుకాల 1.5 ఇయర్స్ ఆఫ్ టియర్ఫుల్ ప్రేయర్ ఉన్నదన్న విషయాన్ని మాత్రం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఏ రీతిగా నన్ను ఇది ప్రతిరోజు ఇన్వాల్వ్ చేస్తుంది. Yeshaya 30:21 అన్నట్టుగా ఇదిగో వెనుక నుండి ఒక స్వరం వచ్చేస్తుందంట, నీవు నడవలసిన త్వరం ఇదే అని చెప్పినట్టుగా ప్రతి అడుగులో ఒక స్వరం వస్తా ఉంది. ఇమాన్యుయల్ హౌస్ ఆఫ్ వర్షిప్ లో చెప్పబడినటువంటి వాక్యాలు నా జీవితాన్ని సరిచేయడానికి, దాని వెనకాలండి నన్ను నడిపించడానికి ప్రయత్నం చేస్తా ఉంది. 4 విషయాలు మాత్రం నేను తెలియజేస్తాను. పాస్టర్ గారి కంటే ఒక్కొక్కసారి నాకు మొట్టమొదటి అడుగుపెట్టినటువంటి రోజు ఇమాన్యుయల్ హౌస్ ఆఫ్ వర్షిప్ ఎట్లా ఉండదో చూద్దామని వచ్చినటువంటి రోజున ఆ రోజు వాక్యం నాతో మాట్లాడలేదు. కానీ పాస్టర్ గారు చేసిన ప్రార్థన ఒక బుల్లెట్ లాగా నా గుండెకి తగిలింది. ఆ రోజే నేను చచ్చిపోయాను అనుకున్నా. ఆయన ఎంత చక్కగా కూల్ గా ప్రార్థన చేస్తున్నారు చేయాలనుకుంటా. ఆఫరింగ్ అయిపోయిన తర్వాత ఆఫరింగ్ బ్యాక్ తీసుకుని ఆయన ప్రేయర్ చేస్తున్నారు. లార్డ్ ద మనీ వి హావ్ గివెన్ యూ ఇస్ యువర్స్. నేను హ్యాపీగా అయ్యాను అప్పటి వరకు. అండ్ ద మనీ వి హావ్ రిటైన్ ఇస్ ఆల్సో యువర్స్. అంతవరకు పర్వాలేదు అనుకున్నా. మూడో మాట, వి హ్యావ్ టు గివ్ అన్ అకౌంట్ ఆఫ్ ద మనీ దట్ వీ హ్యావ్ కెప్ట్ విత్ అస్. ఆ మాట నన్ను చాలా కలవరపెట్టి మొట్టమొదటి రోజున నాతో మాట్లాడినటువంటి మాట. అంటే ఐఎమ్ బేసికలీ దేవునికి థ్యాంక్ యూ ఇవ్వడంలో కానీ దేవుని సేవకులకు ఇవ్వడంలో కానీ సమ్టైమ్స్ ఇట్ ఎక్సిట్స్ ఇక్కడ 50% 60% నేను సాలరీలో తిరిగి ఇస్తాను. అందువల్ల నాకు ఒక ఆలోచన ఉండేది ఏంటంటే ఆదివారం కూడా 10 రూపాయలు ఇచ్చిన చాలు అనుకున్నామని. నేను దేవుని సేవకు ఎక్కువ ఇస్తున్నాను కదా, 50-60% ఈవెన్ ఐఎమ్ పేయింగ్, సో 10 రూపాయలు ఇస్తే పర్వాలేదు అనుకున్నాను. కానీ ఒకనాడు నేను వేయబోయేటటువంటి ఆ డబ్బుకి కూడా సమాధానం చెప్పాలి దేవునికి అన్న విషయము మొట్టమొదటిగా ఈ సంఘంలో నేను నేర్చుకున్నాను. ఆ తర్వాత నాకు ఇవ్వటం మారిపోయింది. మా భార్య అడుగుతుంది ఏంటి తెలిసే, ఐ ఫైండ్ ఎ డిఫరెన్స్ ఇన్ యువర్ గివింగ్. ఎందుకంటే ఆఫరింగ్ ఇచ్చేటప్పుడు ఎవ్రీ టైం నేనే 10 రూపాయలు ఇచ్చేవాడిని, ఇప్పుడు అది ఇవ్వటం లేదు. నేను మొట్టమొదటిగా ఇమాన్యుయల్ హౌస్ ఆఫ్ వర్షిప్ వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నటువంటి మొట్టమొదటి పాఠం ఏంటంటే నా దగ్గర ఆ రోజు ఎంత ఉన్నదో
దాంతో దేవుని ఘనపరచాలనేటువంటి విషయము పాస్టర్ గారి ప్రార్థన ద్వారా నేను నేర్చుకున్నాను. అంటే సంఘ విషయానికి సంబంధించి నేను నేర్చుకున్నటువంటి మొట్టమొదటి విషయం. అలాగే దైనందిన జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యం నన్ను వెంటాడుతా ఉంది. నేను ఆఫీస్ లో రైల్వేలో ఆఫీస్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నా. నా మీద నేనేంటంటే మన క్రైస్తవ్యాన్ని ప్రదర్శించడం కొరకు మాది కానిటువంటి పని కూడా ఏదైనా ఉన్నా నోరుమూసుకొని చేయడం అలవాటు, కొవ్వు పడకుండా విసుక్కోకుండా చేయడం అలవాటు. సో అట్లా ఏమైపోయిందంటే మై వీక్నెస్ హ్యాస్ బికమ్ ఏ వీక్నెస్ ఫర్ దెమ్. ఉన్న పనంతా నాన్న డంప్ చేయాలని చూస్తుంటే ఒకసారి నేను ఎందుకు రివోల్ట్ కాకూడదు అనుకున్నాను. ఎంతవరకు నా మీద డబ్బు చేస్తారు, నేను ఎందుకు రివోల్ట్ కాకూడదు, ఎంత పనినే నేను చేయాలి అని ప్రార్థన చేస్తూనే ప్రభు నేను చేయన పని అయినా ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఆ రోజు బైబుల్ స్టడీ హీరోస్ ఆఫ్ ఫెయిత్ అనేటటువంటి అంశం మీద నడుస్తుంది. 11వ వచనంలో 4 వ్యక్తుల గురించి చెప్పబడింది. అక్కడ గిద్యోను యొక్క విశ్వాసం గురించి, బాలాకు విశ్వాసం గురించి, సంస్థ యొక్క విశ్వాసం గురించి, యెఫ్తా యొక్క విశ్వాసం గురించి చెప్పబడింది. ఆ వాక్యం చాలా బాగుంది. ఇటీవల నాకు మేమందరం డిస్కస్ చేసుకున్నాం, చాలా బాగుంది కదా ఈ వాక్యము. విశ్వాసాల్లో ఉండేటటువంటి ఫ్లాస్, ఆ బలహీనతలు ఎంత చక్కగా చెప్పారు కదా. అవి మన లైఫ్ కూడా ఇంప్లిమెంటేషన్ చాలా బాగా చేశారు కదా, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా అని ఇంటికి వెళ్ళాక డిస్కస్ చేసుకున్నాము. మళ్ళీ ఉదయం నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు సెల్ ఫోన్ తీసి మళ్ళీ అక్కడ నుంచి వాక్యం వింటూ వాక్ చేయాలనుకుంటున్నాను అనుకుంటే వాక్యం వింటూ ఉంటే అక్కడ నాలుగు వ్యక్తుల్లో నాలుగు బలహీనతలు కనపడతా ఉన్నాయి. సంస్థ యొక్క విశ్వాసము, సెల్ఫ్ కంట్రోల్ కోల్పోయినటువంటి విశ్వాసంగా ఆ రోజు బ్రదర్స్ చెప్పడం జరిగింది. అలాగే ఎఫ్తా యొక్క విశ్వాసంలో తన విశ్వాసంలో పొరపాటు నిర్ణయాన్ని తీసుకున్నారు కాబట్టి తన ఎంతో పశ్చాత్తపడవలసి వచ్చింది. ఆఫీస్ లో నాకు జరిగిన సిచ్యువేషన్ లో నేను రెండు ఆలోచనలు ఆలోచించాను. మొదటిగా నేను రెబెల్ గా తయారవ్వాలనుకున్నాను, నో అని చెప్పాలనుకున్నాను. రెండవదిగా అసలు ఇక్కడ ఉండకూడదు, రిక్వెస్ట్ ఆన్సర్ పెట్టుకుని అక్కడ వెళ్ళిపోదాం అనుకున్నాను. ఆ రోజు దేవుడు ఇది ఈ సంసోన విశ్వాసం కాదు నాయన, ఇది ఎఫ్తా విశ్వాసం కాదు, ఎవరి విశ్వాసం ఇది, ఇది నీ విశ్వాసమే. అక్కడ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క బలహీనత ఉన్నది కానీ ఈ రెండు బలహీనతలు నీలో ఉన్నాయని ఆ రోజు వాక్యం ద్వారా దేవుడు నాతో చెప్పినప్పుడు నా ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకునే కృపను దేవుడు ఆ రోజు నాకు ఇచ్చాడు. వెంటనే మా ఇంచార్జ్ ఫోన్ చేశాను, అయ్యా నేను పని చేయని చెప్పాను కదా, నో టుమారో ఐ కమ్ అండ్ డూ దట్ వర్క్. నా వెనక నుంచి వాక్యం వచ్చి నాకు చెప్తోంది నువ్వు నడవలసిన ప్రభు ఇది, నాలో ఉన్నటువంటి ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలా అని ఆ రోజు బైబిల్ స్టడీలో నేను నేర్చుకున్నా. అస్ ఏ పేరెంటల్ రెస్పాన్సిబిలిటీస్ గురించి ఫాదర్స్ ఏనాడు, మదర్స్ ఏనాడు, మరి పాస్టర్ గారు మరి నిలబడి వాకింగ్ చెప్పినప్పుడు ఒక తల్లిగా నా బాధ్యతలు ఎలా నేను నిర్వర్తించాలి, ఒక తల్లిగా నా బాధ్యతలు ఏంటన్న విషయాన్ని ఎంతో స్పష్టంగా నేను నేర్చుకోగలిగాను. నేను ఇప్పుడు నాకు రెస్ట్ ఉన్నటువంటి ప్రతిరోజు కూడా వారానికి ఒకసారి నాకు రెస్ట్ ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తాను. అందులో మూడు ప్రధానమైన అంశాలు, మొట్టమొదటి నా కుటుంబ రక్షణ, రెండోది నా దేశ రక్షణ, మూడోది సువార్త, నా దేశంలో సువార్త. ఈ మూడు అంశాల కోసం ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తాను. అయినా సరే ఆ యొక్క పాస్టర్ గారు చెప్పినటువంటి వాక్యం విఫలమైనటువంటి తండ్రులు హిజ్కియా, తన కుటుంబాన్ని చక్క పెట్టుకోలేనటువంటి హిజ్కియా, తన కుటుంబాన్ని చక్క పెట్టుకునేటువంటి ఏలీ యొక్క మాటలు నన్ను ఎంతగానో తాకిని, అయ్యో ఏలీ ఇలాంటి లేకపోతే హిజ్కియా లాంటి తండ్రిగా నేను ఉండకూడనటువంటి ఆ యొక్క వాక్యము నిత్యమునని వెంటాడుతూ ఉంటుంది. బ్యాలెన్స్ చేయడానికి ఆ వాక్యం నన్ను ఎంతగానో బలపరుస్తుంది. నా యొక్క సంఘ జీవితంలో, నా యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుడు నాన్ను ఈ యొక్క సంఘం ద్వారా ఇలా బలపరుస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగే మీరు కూడా నన్ను ప్రేమించారు, నా కుటుంబాన్ని ప్రేమించారు, నా పాత హాస్పిటల్ ఉన్నప్పుడు వచ్చి దర్శించారు. మీ నుంచి నేను ఎప్పుడూ చూడలేటువంటి ప్రేమను నేను పొందుతున్నాను. దాన్ని బట్టి మీకు అందరికీ నేను ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, నాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. కొంత సమయం మీకు క్షమించమని అడుగుతున్నాను. Important item. Don't worry, it will not take a long time. Now I request the secretary to please come and then present the annual report, and thereafter our treasurer Brother Matthew also will come, Secretary Dev Kumar, and also Brother Matthew will present their reports. Good afternoon. It's not a big report, you need not worry, and because very simple report, because all of you are the part of the ministry, and you know you are the part of the growth of our church, so I need not explain in detail. Okay, I just read out this simple report. On this joyful occasion of completing 16 years of our existence as Emmanuel House of Worship, it is my privilege to stand before you and acknowledge the Lord's wonderful love and faithfulness with us throughout the year. I thank the Lord for the multiplication
and abundance of His mercy, peace and love to us. A small beginning with 35 people in July 1995 grew up to what we see now, expanding into 4 branches and 5 different services. Secunderabad 2 services, Nacharam, Gautam Nagar and Begumpet 1 service each. Maybe very soon in Nacharam also, we may have to start another service or we may have to split as another branch. It's been a great encouragement to see the growth of the church, not simply in terms of numbers present, but most importantly, growing in the Word of God and practical Christian living. The midweek Bible studies play a vital role to grow into maturity of the church. I thank God for He has been raising so many young people to learn from the Word and taking up various responsibilities for the effective ministry of the Word. Apart from the regular programs such as Bible studies, prayer meetings, cottage prayers, Sunday services, all-day prayers, each branch-wise, organizing various programs like retreats, special meetings, branch-wise annual meetings, family seminars, women retreats, and special meetings for the growth and edification of our church. Baptisms. We are glad to inform that 33 people have testified in the water baptism of this year. But you need not worry about this number because you know, Hyderabad is a capital city, so many, much of floating population is there. And right now we heard a very loud testimony. So people who are already taken baptism also adding to the church. So you know, you need not worry for these numbers. Ministry among the children. Apart from the regular Sunday school ministry, 10-day VBS for Telugu medium children and 5-day camp for English medium children has been organized during summer vacation. Especially through the VBS, church could cater to the spiritual needs of the children from slum areas where our dear sister Behra ministry. We appreciate the hard work of Sister Hundarani, Sister Sunita, Brother Sanjay Tarwai and their team in this regard. Ministry among youth. The recent census says that more than 60% of India's present population is youth. And we can see the same trend even now in our church. It is always exciting to see that the majority of our congregation is young generation. For the spiritual nurture of these precious children, each branch has taken up special efforts, assigning tasks to the committed youth leaders under the supervision of concerned elders. God willing, very soon, the church will organize a youth camp for the benefit of all the youth in all the branches. Evangelism. Every opportunity is taken to pursue evangelistic efforts within the church, as soul winning is an item close to God's heart. Christmas time was a great opportunity for each of our branches to conduct evangelistic meetings, primarily for people from other faiths. And also, each branch had evangelistic and outreach programs to proclaim the good news. The response, especially from the youth and student community, is very much encouraging. Missionary support. As part of the expansion of God's kingdom, Evangel House of Worship extends prayer mobilization and financial support to some of the mission agencies, individuals and organizations. There are 12 mission agencies, contains 22 missionaries, and 3 children's homes, 1 old age home, and 4 other missionaries exclusively by Emmanuel House of Worship. And also there are 10 other needy individuals are being supported. I just read out the organization with whom we are partnering.
partnering in ministry so that you can pray for these organizations and the missionaries are working through the, those organizations. Blessing Youth Mission in Warangal, Brothers Assembly, two missionaries in Kannur district, FMBB, one missionary in Jharkhand, Gospel Band, four missionaries in and around Chirala, IEM, one missionary in Khammam, Indian Every Home Crusade, two in Nizamabad and one is Kottakota, Mr. Sastri Kottakota. Prison Ministry in Rajahmundry, Brother Thomas Achari. UASI, one missionary, Brother Srinivas in Hyderabad. Upward Ministries, two missionaries, Srikakulam area, Brother Jagadish and Brother John. Youth Alive Ministries in Fajipet, four missionaries. Brother Satyanandam in Manchurial. And also, we are supporting orphanages and, you know, I told you, you know, orphanages and a old age home. That is one home. It's not orphanage actually, it's a children home. Little Stars of Living God's Children Home in Sambalpur, Orissa. Abode of Peace in Vizag. Cherish Home in Hyderabad. Just now we saw the children enacting that role. Widows Ministry in Hyderabad, which is run by Mrs. Kamalamma. And also there are a few other people, four other missionaries, who are exclusively supported by, exclusively working for Immanuel House of Worship. Because other people, they are already in ministry and we are just supporting some help. Otherwise, they are doing their business. So, exclusively by Immanuel House of Worship, Slum Area Sunday School Ministry, Mr. Behra, Brother Murthy, you all know him, a differently abled person, who is an all-rounder, and also he is ministering specially to the differently abled people, Mr. Murthy, and Brother Ramanaji, Students Ministry. Yesterday we heard a testimony from him. And Mr. Jaffer and his family in Hyderabad. So these are the people we need to pray for them. Just about the children home in Orissa, I want to make a note of it. The Little Stars of Living God Children Home, Sambalpur, Orissa. The church has been supporting this home for the past 1 year. We are sending 30,000 per month to this children home. A committed servant of God, Pastor Amos Satriya, is taking care of this home. There are 26 students, including two orphans, living in this home. All these children are from victimized families in Kandamal tribes. I think we have a lot of people in Kandamal area. Missionaries ki vachinatundi. Yesu Prabhuni nammukunna karanam cheta. Mari vallakunnadantha dosukoni. వాళ్ళని కొట్టి వాళ్ళ ఇళ్ళన్నీ కాల్చేసి ఫ్యామిలీ చల్లా చెదిరైపోయి అడవుల్లోకి పారిపోయి ఎంతో దారుణమైన పరిస్థితి. ఆ టైంలో మనం దేవుడు మనకు ఒక ద్వారం తెరిచి ఒక ఆర్ఫనేజ్కి ఒక చిల్డ్రన్ హోమ్కి మనం సపోర్ట్ చేయడానికి దేవుడు ఆ కృపనిచ్చాడు. సో దట్ ఈస్ ద హాస్టల్. ద ఫ్యామిలీస్ లాస్ట్ ఎవ్రీథింగ్. దేర్ హౌసెస్ వర్ బాండ్ అవే ఫ్రమ్ ఫర్ ద సేక్ ఆఫ్ దేర్ ఫెయిత్. ఈవెన్ నౌ ఫ్యూ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ here and there. Recently, the board has sent two of our brothers, Brother Joseph J. Surya and Brother Rajan Paul, to visit and encourage the children, their parents, and the caretaker, Pastor Amos Chetri. We need to pray for these children so that they may become channels of blessing in the days to come. Because, you see, their families already, they are believers. But we need to pray for these children for their study, for their health, and especially for their spiritual growth, so that they may grow in Christ and become a channel of blessing in those areas, in those agency areas. In closing, once again I thank the Lord for everything that He has done in and through His church, man, and House of Worship. It's not by might, nor by power, but by my spirit, say the Lord of hosts.
on behalf of the board of elders, I humbly request the church to continue to pray for us so that we may render our services faithfully and blamelessly. Sincerely, Devakumar. Now, we thank God especially for the way that He has arranged this pre-race meeting, during which He has brought, we believe, by His own perfect plan and the purpose of the Rajkumar Ramchandran. What a wonderful ministry of word we have received through this last 3 days. And we believe the Lord would, the Lord has sown. Prabhu mana hrudayallo vittina vakyam mari adi phalinchelaga mana manasulu marchabadelaga prabhu yokka hastallo hastallo manam manalu manam unchukuntu unnappudu aayana nadipimpulo unnappudu ee 3 dinalu vittabadina vakyam ee paricharyalo manam munduku saagi mari phalinchelaga manam manam prabhu chestadani namutunnam. We are extremely thankful to you, Brother Rajkumar Ramchandran. You have been such a valuable resource to us as a servant of God, and then you have brought such a wonderful ministry of the word to us. We also thank you, Mrs. Ragini, Sister Ragini Ramchandran. You have been with us. You have been a silent spectator most of the time, but we've been observing you, how you have been unable companion to your husband, ably supporting him, and then we are extremely thankful and privileged to have your presence with us. Tapes, you have been seeing that these messages are being recorded. Those of you who would like to have the DVDs or CDs when they are ready, the messages, maybe Preetam, you give your names to Preetam. All the 4 messages will be made available in a couple of days. We count them all to serial gani, DVD gani, whatever that's ready. You please give your names to Preetam, and then we will make arrangements that they will be on you. And we are also thankful to all the people. It's a teamwork. It's not a single man's effort. It's a teamwork. Several people have lent their hands. చాలా చక్కగా సహకరించి ఈ కార్యక్రమాలు ఈ 3 దినాల కార్యక్రమాలు 4 సంఘాల ద్వారా మరి ప్రభు మన మధ్యలో ఉండడానికి జరిపించుకోవడానికి సహాయం చేశాడు. అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ రివైవల్ హౌస్ ఆఫ్ వర్షిప్ ద పాస్టర్ అండ్ ఎల్డర్స్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద చర్చ్ వి వాంట్ థ్యాంక్ యూ ఫర్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ ఫర్ వాట్ ఆల్ లిటిల్ ఆర్ బిగ్ ఎఫర్ట్ దట్ యూ హ్యావ్ మేడ్ ఫర్ మేకింగ్ దిస్ మీటింగ్స్ పాసిబిలిటీ. 4 సంఘాలు ఇమానుయల్ హౌస్ ఆఫ్ వర్షిప్ లో 4 శాఖలుగా ఉన్నాయి. సెవెరల్ సమ్ న్యూ పీపుల్ మస్ట్ బి దేర్ సో ఫర్ దేర్ బెనిఫిట్ ఐ యామ్ టెల్లింగ్. మొదటి ఈ శాఖ సికింద్రాబాద్, తర్వాత నాచారం, తర్వాత గౌతమ్ నగర్ అండ్ దెన్ బేగంపేట్. సికింద్రాబాద్ శాఖలు, సికింద్రాబాద్ అసెంబ్లీలో 2 భాగాలుగా ఆరాధన జరుగుతుంది. 2 సర్వీసెస్. The first service meets at 7 o'clock and the second service meets at 9 o'clock. We also have Bible study and prayer time on Wednesday evenings and at 7 o'clock to 8:30. And then Nasaran has their service at 9 o'clock. They are also spilling over the brim. They are also thinking what to do, whether to have a next service or another branch, whatever. I mean, they are waiting upon the Lord. They also have their Bible study on Wednesday. Gautam Nagar have, they meet at 8 o'clock, 9 o'clock. 9 o'clock they meet, and they have their Bible studies on Thursdays. Begumpet Assembly meets at 9 o'clock at Jeevan Jyoti in Begumpet, and they have their Bible study and prayer time on Friday. So, if you want to wish. If you wish to go to visit some of these assemblies, please contact us and we will give you more details. Children have finished their dinner and their lunch. They are being taken care by the Sunday school teachers. Now we will go for dinner, lunch, and once the parents finish their lunch, they can go and collect your children. అప్పటి వరకు Sunday school టీచర్లు మీ పిల్లలు వేస్తారు. Thank you very much. Primarily, this thing is not possible apart from your prayer support and
then your active physical support. We're extremely thankful to each member, each person who worship in all these four assemblies. And we thank you very much for being here. You've been such a wonderful audience, such a patient audience. Thank you so much. Now I request our pastor to lead us in the closing prayer and then maybe one more benediction. Pray that you cleanse us, you correct us, you humble us, and lead us in the way that we should go. We pray, Father, that everyone who worships in our church, in all the four assemblies, would grow in humility, in simplicity, and learn to live a life of love. Father, unto thy beloved hands we commit every young girl, every young boy, and every family of this church. May thy loving hand continue to rest upon them, guard them, protect them from every danger, from every peril. Now we shall proceed to lunch phase of the thank you.